అందరికీ నమస్కారములు హలో మిత్రులారా మీరు చూస్తున్న చెట్టు గడ్డి జాతికి సంబంధించిన చెట్టు ఈ చెట్టును రత్నపురుష నేల కొబ్బరి అని పిలుస్తారు ఈ చెట్టు పువ్వులు అర్ధ భాగం ఉండుట కారణంగా ఈ చెట్టును ఒంటి తామరాకు అనియు అర్ధ చంద్రిక చెట్టు అని కూడా పిలుస్తారు చెట్టు యొక్క ఉపయోగాలు చెట్టును ఔషధముగా చేసుకునే విధానం ఈ రత్నపురుష చెట్లను సములుముగా సేకరించి నీడనందు ఎండించి బాగుగా మెత్తగా దంచి పొడి చేసుకొని ఆ సువర్ణమునందు సమభాగముగా తాటి బెల్లమును కానీ తాటి కలకండ కానీ చేర్చవలను ఇలా తయారు చేయబడిన ఈ సువర్ణమును ఉదయం పరగడుపున ఒక టీ స్పూను సాయంత్రం ఆహారానికి ముందు కానీ ఆహారం తరువాత కానీ ఒక టీ స్పూను చొప్పున ఇరవై ఒక రోజు కానీ నలభై ఒక రోజు కానీ వాడవలను ఉపయోగములు పిత్తములను నివారించును మూల రోగములను శుక్ల నష్టమును సెగ రోగములను మూతర సంకటములను అతి ఉష్ణమును ఏనుగు కాళ్ళ రోగములను పోగొట్టును చక్కని ఉపశాంతిని ఇచ్చును వీర్య వృద్ధిని బలమును కలిగించును సన్నగా బలహీనంగా ఉన్న యవనులు బలహీనంగాను నిరాశంగాను ఉన్న ఆడబిడ్డలు హృదయ సంబంధిత గుండెదడ గుండె బెదురు గుండె అలసట ఉన్నవారు ఎవరైనా ఈ రత్నపురుష సువర్ణమును వాడుకొనివచ్చును ఈ రత్నపురుష చెట్లు బహుగా అందుబాటులో ఉండేవాళ్ళు పచ్చి ఆకులను కూడా నమిలి తిని ఒక గ్లాస్ పాలు తాగవచ్చును లేక పచ్చి ఆకులను సేకరించి నూరి నిలికాయ పరిమాణంలో ఎచ్చటి పాలల్లో తీసుకున్నట్లయితే అమితమైన బలమును పుష్టిని కలిగించును చెట్టు చిన్నదే కానీ ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి అందరికీ వందనములు కృతజ్ఞతలు